మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలలో ఒక్క ఆచార్య తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బోలా శంకర్ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. బోలా శంకర్ రిలీజ్ అయిన వెంటనే కళ్యాణ్ కృష్ణ కొరసాల దర్శకత్వంలో బ్రోడాడీ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకుని వెళ్తారు. దాని తర్వాత వశిష్ట మల్లిడి దర్శకత్వంలో కూడా ఓ మూవీ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారట. మలయాళంలో 2018 మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన డైరెక్టర్ జోడ్ ఆంటోనీ జోసెఫ్ 2018 చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్స్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. ఈ సమయంలో మెగాస్టార్ కి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ని ఈ దర్శకుడు చెప్పడం జరిగిందట. సముద్రం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా ఉంటుందని టాక్. ఇక ఈ స్టోరీకి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. గీత ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించడానికి సిద్ధంగా ఉందట. తెలుగులో చిరంజీవి అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ఆంటోనీ జోసెఫ్ మూవీ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇక తన మూవీతో మెగాస్టార్ చిరంజీవిని సరికొత్తగా చూపించడానికి జోసెఫ్ సిద్ధమవుతున్నారట. మెగా ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకునే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఈ మూవీపై త్వరలో అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. ఒకవేళ అన్ని ఫైనల్ అయితే వైజాగ్ సముద్రం బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం నడుస్తుంది.